गुरुर् ब्रह्मं गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् पराब्रह्मं तस्मै श्री गुरुवे नमो मन्नाता श्री जगन्नाता मद्गुरु श्री जगद्गुरु मम्मात्म सर्वभूतात्म तस्मै श्री गुरुवे नमो अखण्डमण्डलकारं व्याप्तं योनाचराचरम् त्रम्पतं दर्शितं योना तस्मये श्री गुरुवे नमो ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृश्यं तत्त्वमाशदि लक्ष्यम् ఏకము నిత్యము విమలము అచలము సర్వది సాక్షీభూతం భావాతీత్రం త్రిగుణరహితం సద్గురోతమనమ్మే ఓం నమో బ్రహ్మద్రివ్యో బ్రహ్మ విద్య స్వాంపదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యమహోభ్యో నమో గురుభ్యో సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్ద బ్రహ్మవహామాసి అహం పదార్థరహిత ఓంకార పీఠ సిద్ధాంతం బ్రహ్మ విదూపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురు బ్రో నమో నమో శ్రీ మహావిష్ణు పర్యంతం వందే శ్రీ గురు పరంపరం వందే శ్రీ గురు పరంపరం ధూపం దీప్యం చన్వేద్యం పానీయం పలయోవచ తాంబూలం దక్షిణార్తికం ప్రంతము శివం ప్రదక్షిణం నమస్కారం దేశికేంద్రం శ్రీ సద్గురు ప్రభు మహారాజ్ కుజే ఇక్కడ వేదాంత అయిన జ్ఞానిక సభకు ఆశీర్లైనటువంటి గురువు గారికి గురు భక్తాదులకు అక్కలకు అమ్మలకు చెల్లెళ్ళకు వారి పాదాలకు నా ద్వాదశ సప్తకోట్ల నమస్కారం చేస్తున్నా. మానవ జన్మ అంటే ఏమిటిది, ఎందుకు వచ్చింది ఈ జన్మ అంటే ఒక గురువు దగ్గర పోతే గురు మూలంగా తెలుసుకునాలి. గురు మూలంగా తెలుసుకోవాలంటే ఏమి వాడతారు, త్రేతాయుగం కృతాయుగం ద్వాపరయుగం కలియుగం సామవేదం ఋగువేదం అజుర్వేదం అధర్మవేదం. వేదాలు ఐదు కానీ నాలుగే బయటికి తీశారు పెద్దలు. ఒకటి గురు శిష్యుల నడమనే ఉంది. ముద్రలు స్వామముద్రం చెనుముఖ ముద్ర చైతన్య ముద్ర పరిపూర్ణ ముద్ర. ఈ విధాలు తిరగాలంటే ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది, జీబులు 84 లక్షల సావుట పుట్టుట సావు పుట్టుటనే తిరుగుతుంది. మళ్ళీ ఇది మళ్ళీ రారాదంటే ఏమి చేయాలి, ఒక్క సద్గురుని దర్శించాలి. సద్గురుడు అంటే సర్వానికి ఒక్కటే, పరమాత్ముడు ఒక్కడే. ఆ పరమాత్ముడిని ఒక్కడే ధ్యానించి అమూలమైన మాటలు మనం ఆ గురువు దగ్గర బోధ ప్రబోధం చేసుకున్నామంటే నేనెవరిని, నేనెక్కడొచ్చినా, నేను ఏడ ఉంటి మళ్ళీ ఏడికి పోతా అంటే దీని మూలం తెలుసుకోవాలి. దీని మూలం తెలుసుకోవాలంటే ఇది ఎట్లా పుట్టింది, 10 ప్రాణవాయువులు 13 మండనంబులు 8 రాధసారంబులు 7 నాడులు 6 వర్షంబులు 6 చర్చేక్రంబులు 5 కర్మేంద్రంబులు 5 జ్ఞానేంద్రంబులు 5 పంచభూతంబులు 5 పంచకోశంబులు
ఏడు దాతో నాలు నాలుగు వంతకార నంబులు మూడు త్రికులంబులు మూడు యవస్థలు మూడు త్రాపోత్రేయంబులు ఈ విధంబుగా ఈ స్థూల శరీరము 96వ తత్వంబు చే కూడుకొని ఉన్న ఆ స్థిరమని చూసి నీ ముక్తి చెందకు అని అక్కడ శిష్యుడు గురువుగారికి ఏమని చెప్తున్నాడంటే, 10 ప్రాణవాయువులు, 13 మండనంబులే, 8 రాధసారంబులు, 7 నాడులు, 6 వర్షంబులు, 6 చరిచక్రంబులు, 5 కర్మేంద్రంబులు, 5 జ్ఞానేంద్రంబులు, 5 పంచభూతంబులు, 5 పంచకోశంబులు, 7 దాతోనాలు, 4 అంతకారణంబులు, 3 త్రిగుణంబులు, 3 యవస్థవులు, త్రాపోత్రేయంబులు, ఈ విధంబుగా 96వ తత్వం కూడుకున్న ఈ స్థూల శరీరంబు. అందుకే ఈ శరీరంబు ప్రపంచం మీన కొనలన్నీ మీనికి ఉంటే ఇది ఒకే ఒక్క చెట్టు మాత్రము కొనలు కిందికి బుడలు మీనికి ఉండదు. అంటే దీన్ని లోన ఉన్న క్రామకోద లోపలు ఏ ఉండవి అంటే, ఆ గురు దగ్గర పోయి నేనెవరిని ఈ చెడు చక్రాలు కర్మేంద్రియాలు ఏడున్నాయని ఆ గురువు దగ్గర పోయి తెలుసుకుంటే, గురువువారు అప్పుడు మనకు చెప్పుతుంటే ఈ జన్మ మళ్ళీ రానికి అవకాశం లేదని పెద్దలు చెప్తున్నారే. అది ఎట్లు అంటే, చిత్తము మనసు, ఇక్కడ మన లోనున్న చిత్తం ఏమంటుంది, ఎన్నో పనులు చేతము అంటుంది. ఆ గురువు దగ్గర పోయి వాకు తెలుసుకున్నావు అంటే, ఇక్కడ మన లోన ఉన్న కర్మేంద్రియాలు అనేది చంపి జ్ఞానేంద్రియాలకి అవకాశం ఇస్తుంది. జ్ఞానేంద్రియాలు అంటే ఇక్కడ వచ్చిన పెద్దలకు బహుమానం ఇచ్చి, మర్యాద ఇచ్చి, గౌరవం ఇచ్చి గౌరవం తీసుకుంటుంది. దానివల్ల ఆ గురుని దర్శిస్తే మతాలు కుదాం అనుకోరాదు, పరమాత్ముడు ఒక్కడే, ఎట్లా ఒక్కడే, దేవుడు మతకము ఒక్కడే. కల్మా లహాయిల్లాయనుమా దొనుక్య మతుల పుయేకు హై దొనుక్య హల్లాయేకు హై దొనుక్య మతుల పుయేకు హై దొనుక్య హల్లాయేకు హై అవర్ ముస్లిం జాత హై నమాజ్ పడ్నక్ మసూద్ అవర్ హిందూ జాత హై రామ్ మందిర్ దొనుక్య మతుల ఏకు హై దొనుక్య హల్లాయేకు హై కల్మా లహాయిల్లాయనుమా పరమాత్ముడు మాతకము ఒక్కడే, ఈ వాకుల నడుపువాడు ఒక్కడే. ఆ గురు దగ్గర పోయి ఏమి తెలుపుతున్నాడు ఆయన వాకు, ఏమి తెలుస్తుంది? అదే ఆ పరమాత్ముని చేరి గురుని వచ్చి మన ధర్మ మార్గములు ఎరిగి ధర్మసూటి తెలుసుకొని ఒక్కరి మనసుని బాధ చేయని రీతిగా, ఒక్కరిని మనసు నొప్పని చేయనట్లా మనం నడుస్తున్నాము అంటే, అక్కడ మన పరమాత్ముడు లోపల మనము నీలము కావాలి, మన లోపల ఆ పరమాత్ముడు నీలమవుతాడే. ఆ నీలము కావాలి అంటే గురుని దర్శించి ధర్మ మార్గం ఎరిగి, ఇక్కడ జీవులు 84 లక్షలలో ఏ జీవికైనా శ్వాసు ఆడుతుందే, కానీ 1 లక్ష మాత్రము జలచరముల తెగరైతుంది, 1 లక్ష మాత్రము అండజముల తెగరైతుంది, 1 లక్ష మాత్రము పిండజముల తెగరైతుంది, 1 లక్ష మాత్రము పృథ్వీజముల తెగరైతుంది. జీవులు 84 లక్షలలోకి వెళ్ళి తిరిగి తిరిగి మళ్ళీ ఈ మానవ జన్మకు వచ్చింది. మానవ జన్మ కడుసారిది శ్రేష్టమైంది. ఎట్లా శ్రేష్టమైంది? దీనికి జ్ఞానము ఉంది, బుద్ధి ఉంది, భక్తి మార్గం తెలుసుకునడానికి ఉంది. దాన్ని బట్టి కడసారి మానవ జన్మ శ్రేష్టమైంది అని పెద్దలు చెప్తారు. ఆ పెద్దల విధానంగా మనం ఇనుకుంటా పోతే ఇది చిత్తము మన లోన ఉంది, క్రామకోదములన్నీ ఏమనుతున్నది చిత్తమా? చిన్నది ఒక తత్వం తీసుకొని చెప్పుదాం. మనసు ఏమంటున్నది చిత్తంకి? గురుధర్మం ఎరిగినాక గురుదేవా నీను గానాలేక గడుసు గుణమూల పాళైతే నీనో
గురుదేవని నుగానాలేక. అంటే ధర్మం తెలిగి గురువు దగ్గర పోయినాక ఈ చిత్తంకి మనసు ఏమంటున్నదంట, ఇన్ని రోజులు నేను వ్యర్థం చేసుకుంటే కదా ఈ జన్మని, ఎందుకు వ్యర్థం చేసుకుంటే తెలియలేక. ఒక గురువు దగ్గర పోయి తెలుసుకున్నాక చిత్తంకి మనసు చెప్తుండదంట, ఏడ్చుకుంటా దానికి. ఆ మార్గం వల్ల మనము భక్తి మార్గంలో చేరి నాది నీది అనరాదు. ఒక ధర్మం వల్ల, ధర్మంని మనము పాటించినామా ధర్మము మనది పాటిస్తుంది. అప్నా పప్ప బోల్తాయి అమరకు, అమరకు తు చోడ్ దియో తో తుమరకమై చోడ్ దియేగా, అప్నకు తు దానికర తో తుమరకమై దానికర, కిధర నై చోడేగా తుమరకు బోల్కో బోల్తాయి. పైలా ఉస్కు ధ్యాన్ కర్నా, ధ్యాన్ బోలతా క్యా దర్న్ క్యా హారా క్యా చల్ రా, పైలా గురు కా బస్ దేకో వో పైలా మాలూమ్ కర్ లేనా. అప్నా పప్ప బోల్తాయి తోడా తోడా హమ్కు హిందీ ఆతా హై, క్యా నక్కా సమజ్ లో. ధర్మ మార్గం ఎరిగిన వారు ఇక్కడ ఉంటే తెలుసుకొని మన ముందుల ఎవరైనా ఏ కులమైన కుల మతాలు లేకుండా గురువుని దగ్గర పోయి గురువుని తెలుసుకుంటేనే ఈ జీవికి మానవ జన్మకి కానీ మోక్షమా అని చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారే, ఈ మానవ ఈ రతనాల ఈ భారతదేశం మీద సాధులు సత్పురుషులు యోగులు గురువులు ఎంతో మంది అవతరించిరే, కానీ ధర్మ అధర్మ నీతి పనులు ఎన్నో జరుగుతున్నాయి చూస్తున్నాము. ధర్మ అధర్మ నీతి పనులు చెయ్యరాదు. ఒక పెద్దలని చేరి మనం ఏమి చేయాలంటే ధర్మ మార్గముతోన ఎవరైతే నడుస్తున్నారో, మరి ఆ గురువు చెప్పిన మనసు లోపల తత్వం లోపల మన మనసుని కొనుగోయి కల్పినవా గురువు, చిత్త మనసు రెండు, గురువు మనసు మన మనసు ఏకమైతేనే అక్కడ రెండు ఒక జ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతి వెలగాలంటే ఏమి చేయాలే, తాను తాను తెలుసుకోనాలే. ముందులా నేను ఎక్కడి నుండి వచ్చినా ఎక్కడ పోతా, తాను తాను తెలుసుకున్నాడంటే తన లోన అన్ని అప్పుడే అరువు చేస్తాడు. గురువే అని నీవు శ్రేష్టంగా ఎప్పుడు నమ్ముకున్నావో నీలోనున్న క్రామ కోద లోభ మదం అన్ని అరవే శిశ్వరత్తమా అని అక్కడ గురువుగారు చెప్తున్నాడే. దాన్ని మనము భక్తి మార్గముతో ఆలోచించి పెద్దల మాట జవదాటకుండా ఏ గురువైనా ఏ సాధైనా ఏ దేవుడైనా ఎవరికి మొక్కినా ఆ పరమాత్ముడు ఒక్కడే. ఇదే వాకే, వాకశుద్ధితోనే నడుపుతున్నాము, వాకుతోనే నా మాట్లాడుతుండం కదా. పవిత్రమైన వాకు అంటే ఈ వాకు నీ మనసు వాకు శుద్ధి కావాలంటే నీ మనసు లోపలనే నీ ధ్యేయము నీ కూర్చొని దాన్ని కుదుటపరుచుకొని ఏకచిత్తంతో ఆ గురుధ్యానంలో నడిపితే సూచనంగా మనసు శాంతిగా పోతుండదని పెద్దలు చెప్తారు. దీన్ని చాలా ఆలోచించుకొని మనము పెద్దలు చెప్పిన మాట విని నడుస్తుంటే ముందల మనకు చాలా మోక్షమని పెద్దలు అందరూ చెబుతుంటారు. ఏ విషయం అది ఒక్కసారి మనం తెలుసుకునాలి. ఇక్కడ మనసు సావాలి అంటే ఎట్లా చేస్తుంది, సవవలే ఇక జనుమ చాలిక, సవవలే ఇక జనుమ చాలిక, సచిపోవలే రన్నయా, సచిపోవలే రన్నయా, ఉండిలే కను దరు మములతో, ఉండిలే కను దరు మములతో, నిలో నీవే సావయా, మనుసా నిలో నీవే సావయా అని. మరి ఈ మనసుని తనలోనే తాను చంపుకొని సావమన్నాడు. దాన్ని చాలా ఆలోచించుకొని చంపుకొని మరియు ఇప్పుడు ఏవో చెప్పిన విషయాలు ఉపన్యాసం చెప్పినా తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే కూడా సరి చేసుకొని మళ్ళీ మీ పాదాలకు సప్త కోట్ల నమస్కారం చేస్తుండ ఇంతటితో నా చిన్న ఉపన్యాసము ముగిస్తున్నాను. జై గురుదేవా.